బలపడుతున్న బీజేపీ తట్టుకోలేక ఆగమవుతున్న కేసీఆర్ దాడులకు దీతున్న గులాబీ గుండాలు ప్రధానినే దేశం నుంచి తరిమేస్తామన్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఇరుకున పడ్డ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దానం చెప్పులతో సన్మానం కౌంటర్ ఎన్కౌంటర్ చేస్తున్న సోషల్ మీడియా బండారం బయటపడుతుందని దొర ఆందోళన ఇగో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని ప్రతిపక్షాలను అంతం చేయాలని కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేసిండు కానీ కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తూ సర్కార్ బండారాన్ని బయటపెడుతూ రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతుంది రోజు రోజుకు తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుంది ఇటీవల జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేసీఆర్ దిమాగ్ ఖరాబ్ అయింది తెలంగాణలో నియంత్ర పాలన సాగిస్తున్న దొరకు బీజేపీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది దీంతో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది సారు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినాడు ప్రెస్ మీట్ పెట్టి భూతు పురాణం వినిపించిండు అయితే ఈ కేంద్రము బడ్జెట్ ఇవి కాదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ ముచ్చింతలకు వస్తుండో చిన్నజీఆర్ స్వామి ఫోన్ చేసి ఈసారి మీరు రావద్దని చెప్పినాడు కేసీఆర్ ఓకే మీరు రావద్దు అని చెప్పినట్టు ఏమైతే వచ్చుడు కాదు నీ ముఖం చూడు ఆయన నీ ముఖం చూడు నువ్వు రావద్దంటే అప్పటి నుంచి పంచా సురువైంది అది కథ ఓకే ఓకే ఇక దాడులకు తీతున్నటువంటి గులాబీ గుండాలకు సంబంధించి ప్రధాన వార్త ఇందులో మన శనార్థి తెలంగాణలో చూడొచ్చు ఇక నేడు ముచ్చింతలకు రాష్ట్రపతి శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు హాజరు శ్రీ రామానుజాచార్యుల నూట ఇరవై కిలోల స్వర్ణమూర్తి విగ్రహం ఆయన ఆవిష్కరించబోతా ఉన్నట ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తా ఉన్నాడు ఇక కేసీఆర్ అవినీతిపై విచారణ జరపాలి కుటుంబాన్ని కాపాడుకోవడానికే తాపత్రయం కేసీఆర్ కుటుంబంపై ఈడీ విచారణ జరుగుతుంది అనే వ్యాఖ్యలు కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇక అంబేద్కర్ జీవితంపై గ్రాండ్ షో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం అంబేద్కర్ జీవితంపై షోల ప్రదర్శన ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పన్నెండు వరకు జేఎల్ఎన్ స్టేడియంలో రోజు రెండు షోలు వేయబోతా ఉన్నారట వేయాల్సిన వేయాల్సినవి అధికారికంగా అసలు వేయాలి మనోడు వేస్తాడు రోజు రెండు షోలు వేస్తా ఉంటాడు ఫామ్ ఇప్పుడు ఏ టైం పడితే ఆ టైమే ఓకే కేసీఆర్ కేటీఆర్ తెలంగాణలో తిరగలేరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత ఇళ్లకే పరిమితం యాదాద్రి డిసిసి అధ్యక్షుడు అనిల్ అరెస్టు తీవ్రంగా ఖండించిన రేవంత్ నిన్న ఏది కేసీఆర్ కేటీఆర్ తెలంగాణలో తిరగలేరు అని చెప్పి నిన్న యాదాద్రి మొత్తం అరెస్ట్ చేస్తే గృహ నిర్బంధం ముందు అదుపులోకి తీసుకోవడం మందిని అరెస్ట్ చేయకపోతే వీళ్ళు బయటికి బయట అడుగుపెట్టే పరిస్థితి అయితే మొన్న దాని కూడా కూడా హెలికాప్టర్లు ఎంత మొత్తం ఇవన్నీ గట్టిగా ఇవి తోరణాలు అన్నీ గట్టిగా కట్టిన తర్వాత హెలికాప్టర్లో పోయింది కాక ఎందుకు పోయి అంటే ఆపి పరిచయం చేస్తారు ఇది అంత ఆగమాగం అవుతుంది అని చెప్పేసి పుట్టడు భయం దయచేసి లైవ్ చూస్తున్నటువంటి సోదరి సోదరి మనల్ల ఫస్ట్ లైక్ చేయండి ఈ బుల్లిటన్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి లైక్ చేయమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా లైవ్ చూసేటువంటి ప్రతి సోదరుడు సోదరి ఎవరైతే ఇప్పుడు లైవ్ చూస్తూ ఉన్నారో దయచేసి లైక్ చేయమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక్క నిమిషం పాటు ఆ కార్యక్రమాన్ని కేటాయించమని చెప్పి కోరుతా ఉన్నా టీఆర్ఎస్ అంటే అవినీతి అవినీతి అంటే టీఆర్ఎస్ రిప్ కేసీఆర్ సలింపేక అయిపోయిండు కేసీఆర్ దయచేసి లైక్ చేయండి సోదరులారా లైక్ చేయండి ఎందుకంటే ఈ ఈ ముఠా నుంచి బయటపడాలంటే తప్పకుండా మీరు లైక్ చేయాల్సినటువంటి అవసరం దయచేసి లైక్ చేయండి రైట్ నిరుపేద దళితుల నోట్లో మన్ను బలిసిన వారికే దళిత బంధు చక్రం తిప్పిన ఎమ్మెల్యే బీరం ప్రజాప్రతినిధుల భర్తలకు దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలు అసమానతలు గుట్టు రట్టు కాకుండా ఎంపికలు నిరుపేద దళితుల నోట్లో మన్ను పోస్తున్న ఎమ్మెల్యే అన్ని ఉన్న వాళ్ళే దళిత బంధుకు అర్హులు కూడు గూడు లేని వాళ్ళు అనర్హులు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం లీలలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దళితులు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తున్న ఆరోపణలు దళిత బంధు లిస్ట్ కూడా ఉంది అంత దళిత బంధు పెట్టిందే మీ మధ్య పంచాయతీ పెట్టడానికి నేనేమంటున్నా ప్రజలారా దళిత బంధు ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నంటే ఈ ఏడాది ఒక నలభై వేల కుటుంబాలకు ఇస్తాం వచ్చే ఏడాది ఇంకో రెండు లక్షలు ఒక పని ఈ నలభై వేల కుటుంబాలకు పది పది లక్షలు ఇస్తావు కదా ఇవే పది పది లక్షలు ఇవే నలభై వేల కుటుంబాలకు ఇచ్చే వదులు ఎంతమంది దళితులు ఉంటే ఎంతెంత వస్తే గంతే అంతే ఎంత వస్తే కంత అంతే లక్ష రాని యాభై పదివేలు రాని వాళ్ళకి పంచు మొత్తం దళిత కుటుంబాలకు ఇచ్చే వచ్చేసారి అన్నటువంటి పైసలు కూడా మళ్ళాకి గట్లే ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేయి అంతే ఏ పని ఉండదు కానీ కేసీఆర్ ఆలోచన అది కాదు వీళ్ళు వీళ్ళ మధ్య పంచాయతీ నడవాలే వీళ్ళ మధ్య పంచాయతీ నడవాలని చెప్పి కేసీఆర్ దళితులు అంటే ఇష్టం ఉండదు కేవలం డ్రామా చేస్తుంటాడు కాబట్టి వీళ్ళ మధ్య పంచాయతీ పెట్టడం కోసం వేసినటువంటి కార్యక్రమం మీరు వచ్చిన పైసలు సమానంగా మీ గ్రామంలో పది మందికి వచ్చింది అనుకో అందరు మిగతా దళిత కుటుంబాలన్నీ సమానంగా పంచుకోండి ఏ పంచాయతీ లేదు కదా అంతే ఎర్రవల్లిలో విషాదం సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో విషాదం పురుగుల మందు తాగి మహిళా మృతి ఎర్రవల్లిలో ఆ మహిళకు నాలుగు వందల గజాల్లో సొంత ఇల్లు గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ ఆ ఇల్లు కూల్చేసి మరో స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపట తన స్థలం తనకే కావాలన్న మహిళ ఆమెను దుర్భాషలాడిన వీడిసి కమిటీ చైర్మన్ కిష్టారెడ్డి చనిపోయినా ఆ స్థలం ఇవ్వబోమన్న కిష్టారెడ్డి మనస్తాపంతో ఆ స్థలంలోనే మహిళ ఆత్మహత్య సోద్యం చూసిన వీడిసి చైర్మన్ ఈ కృష్ణారెడ్డి అంటే ఇరవై కృష్ణారెడ్డి ఈ కృష్ణారెడ్డి ఇంకో కృష్ణారెడ్డి మా భూమి దగ్గరికి వచ్చి మా సొంతం అంటే తాతల కన్నాడు భూమికి వచ్చి పక్క కోడు భూమికి కొంటే నేను చంపేస్తా అని పోయి నా దగ్గరికి అయితే వీడు కేసీఆర్ కు భూములు కొనిచ్చింది తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏది ఇప్పుడు అది ఇసుకద అనమాట ఏది ఇక్కడ మల్లన్న సాగర్లో కానీ తరుపతి కొండపోచమ్లో కానీ ఇసుకద ఇదంతా వ్యవస్థ హెరవలీనే ఇల్లు ఇచ్చి గుంజు ఆమె ఆమె ఎలా కొట్టి ఆమె భూమి గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తారనమాటూడిగా సాగు కారణం మేడారం జాతరకు నేటి నుంచి హెలికాప్టర్ సర్వీసులు హన్మకొండలో హెలిపాడ్ అందుబాటులో జాతర వ్యూహంగా విక్షణం బెంగళూరు తుంబి ఏవియేషన్ ఏర్పాట్లు చేసిందట దేశంలోనే ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు హాజరై సమ్మక్క సార్లమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు అయితే మేడారం జాతర సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేడారం జాతరకు హెలికాప్టర్లో వెళ్లే సౌకర్యం కూడా నేటి నుంచి అందుబాటులోకి ఉంటుందని అధికారులు చెప్పారట జూబ్లీహిల్స్లో అగ్ని ప్రమాదం రేంజ్ రోవర్ తో పాటు అగ్నికి ఆహుతైన మరో మూడు కార్లు అంట జూబ్లీ తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా వార్తలు మిగతా అన్ని న్యూస్ టిఆర్ఎస్ కార్పొరేటర్ పైసా వసూల్ జవహర్ నగర్లో ఇక్కడ జవహర్ నగర్ ఉంది ఒక్క టిఆర్ఎస్ కార్పొరేటర్ అయినా ప్రతి కార్పొరేటర్ పని అదేనా మేడారం పనులపై కమిటీ వేయాలని చెప్పి నివేదిక ఆధారంగా బిల్లులు మంజూరు చేయాలని చెప్పి సీతక్క అంటా ఉంది ఇది సినిమాకు సంబంధించినటువంటి పేజీ ఇది షనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఈ ఈ పత్రికను క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే షనార్థి తెలంగాణ డాట్ కామ్ లో ఈ ఈ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది